సూపర్ స్కిట్ తో మనందర్ని హిలేరియస్ గా నవ్వడానికి వచ్చేస్తున్నారు ఫాస్ట్ టాక్ శశి అలాంగ్ విత్ దిస్ టీమ్ సో లెట్స్ వెల్కమ్ దెం క్రేజీ 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 ఫీలింగ్ ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్ హలో హాయ్ బంగారం హాయ్ బేబీ ఎలా ఉన్నావు బాగున్నానరా టైం కు పడుకుంటున్నావా హెల్త్ ఇంపార్టెంట్ డార్లింగ్ హెల్త్ ఇంపార్టెంట్ అవన్నీ పక్కన పెట్టు డార్లింగ్ నీకు ఒక విషయం చెప్పాలి ఏ చెప్పు మా తమ్ముళ్ళు ఎగ్జామ్ రాయడానికి సిటీకి వస్తున్నారు కానీ వాళ్ళు ఉండడానికి షెల్టర్ ఎక్కడ ఉండాలి తెలియదు ఏం మాట్లాడుతున్నావు బేబీ నేను ఉన్నాను కదా నా రూమ్ ఉంది కదా థాంక్యూ మా లవ్ యు బేబీ లవ్ యు టు Yes, your mirror. Hey, agan agan. Sandhya wala brothers. Oh, bomber dalu. Ready, ready. Please. Ever bomber dalu. Ever nanti lo bomber dalu. Mereka bomber dalu apa le? Do. In fixa ye ke bawa. చెయ్యి బాను పెడుతున్నట్టుంది ఓ సారీ సారీ అంత పెద్ద లగేజ్ మీరు ఎలా మోస్తారు బాగుందిరా బాగుంది వాడు ఒకటే కదా బాంబడి ఒక నిమిషం ఆ లగేజ్ కూడా నేను మోస్తాను ఓకే ప్లీజ్ కమ్ ఇన్ సార్ ఫీల్ ఫ్రీ ఫీల్ ఫ్రీ ఏంటో బామర్దలు ఇద్దరు బాగా నవ్వుకుంటున్నారు ఏంటో జోకా నవ్వస్తే నవ్వుకుంటాం నవ్వస్తే గోకుంటాం నీకెందుకు బాగుందిరా బాగుంది ఆ షర్ట్ ఇన్ షర్ట్ ప్యాంటు వాచ్ అంటే ఆఫీస్కి వెళ్తున్నాను కదండి నువ్వు ఆఫీస్కి వెళ్తావు కాబట్టి ఇన్ షర్ట్ వేసుకున్నావు మేము ఎక్కడికి వెళ్ళాం కదా నువ్వు ఆఫీస్కి వెళ్ళి వచ్చేంత వరకు బాబు గారు తిన్నారా ఇంట్లో ఏమి ఉండాలా ఓకే అండి ఓకే మీకు నచ్చలేదు కదా వాచ్ మొన్న బర్త్డే మీ అక్క గిఫ్ట్ ఇచ్చిందండి అప్పుడే మా అక్క నుంచి గిఫ్ట్లు అన్ని ఉన్నాయి అన్నమాట బిల్లు నేనే కట్టానండి నువ్వు కట్టావు అంత క్లారిటీగా చెప్తున్నా వింటమ్మా అంటే మా అక్క దగ్గర డబ్బులు లేవు కదా అందుకే మా అక్క బిల్లు కట్టలేకపోతే నువ్వు అలా అలా అడుక్కుంటుంది అన్నమాట నీ దగ్గర మీకు వాచ్ కావాలంటే కదా మీరు హ్యాపీగా ఉండాలి మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా ఎక్కడ హ్యాపీ ఎక్కడ హ్యాపీ ఇందాక నుంచి చెమట పడుతుందిరా అన్నయ్య ఒరేయ్ ఇప్పుడు అన్నేష్ గురించి ఎందుకురా ఒరేయ్ 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 నేను అంటుంది మీ అన్నయ్య గురించి కాదురా ఒంటికి చెమట పడుతుందని ఓ రండి రండి లోపల మంచి ఏసీ రూమ్ ఉంది రండి రండి మా గురించి తెలియదురా మా ఊర్లో ఏసీ 5 లో పెట్టుకుంటాం తెలుసా ఏసీలో 5 ఉండదు కదండి ఇప్పుడు మా అక్క ఫోన్ లో నెంబర్ కూడా ఉండదురా ఏ కాదండి ఏసీలో 5 కాదు 6 కూడా ఉంటదండి చెప్పరా తమ్ముడు బామ్మర్దులు వచ్చారు కదా అసలు ఏమైనా ఉందంటావా నేను కూడా అదే చూస్తున్నారా ఎందుకు పద మనమే తెచ్చుకో కాదు కాదు కూర్చోండి ఏ కూల్ డ్రింక్ తాగుతారో చెప్పండి తీసుకొస్తాను కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ ఒక పని చేయరా రెండు పాల సీసాలు తీసుకొని అందులో గోరిచని పాలు పోసి రెండు పాల పీకలు పెట్టి వాడుకోటి నాకోటి ఇచ్చాయి ఆ మూలకెళ్ళి ఆ తర్వాత ఉగ్గు తీసుకొని గోరుముద్దలు తినిపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే అని పాట పాడుతూ ఒక మూలన కూర్చోబెట్టి ఏడవాలా నువ్వు నీ ఓవర్ యాక్షన్ నువ్వు నాకు అందట్లేదురా హైట్ హైట్ కావాలి హైట్ కావాలి ఇంకో కోపం తగ్గలేదురా ఆ బాబు నీ పర్ఫార్మెన్స్ ఆపు నాకు అర్థమైందండి మందు కావాలి అంతే కదా కూర్చోండి నేను తీసుకొస్తాను రెడీ అండి ఓకే నాకు అర్థమైందండి మీరు పైన కూర్చోండి ఇదేం బాలేదండి ఇది మరీ బాలేదండి నేను మీ బావనండి కాబోయే బావని అవత కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వండిరా అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప బావా బామ్మర్దు లేరు ఈ నాటకంలో అయినా ఈ డైలాగ్ నువ్వు మీ అన్న వాడినట్టు ప్రపంచంలో ఎవరు వాడలేదండి ఏంట్రా ఓరేషన్ చేస్తున్నావు ఓరేషన్ గురించి నువ్వు మీ అన్నే మాట్లాడాలండి ఇది కాదన్న ఏదో మిస్ అవుతుంది ఏదో మిస్ అయిపోతుంది ఎంటర్టైన్మెంట్ అవునరా తమ్ముడు ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు డాన్స్ చేస్తారండి అంటే ఇప్పుడు నేను డాన్స్ చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు అంతే కదా తగ్గించుకో డాన్స్ చేయి డాన్స్ నాకు రాదండి చూసుకొని ట్రై చేస్తానండి స్టార్ట్ చేయమ్మా డాన్స్ చేయమ్మా నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుప్పుల బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుప్పుల బావో బాగుందిరా ఇంకోటి ఇంకో బిట్ వేసుకుందాం ఇంకో బిట్ అంటే వేస్తాను బాగుందిరా
చాలా బాగుంది. చంద్రను చంద్రను పూనేడు నేను బాగా వేసానా? మీరు స్నానం చేసి వచ్చేసేయండి, నేను కూడా రెడీ అవుతాను. రే బావా, అర్జెంట్గా పనుడు కావాలరా. అంటే నా వీపు నేను ఉద్దుకోలేను కదా. పనుడు ఎక్కడ దొరుకుతాడు బావా ఇప్పటికిప్పుడు? ఇంట్లో అర్థం ఉందా? అర్థం ఉంది, వెళ్ళి చూడు దొరుకుతాడు. ఎవరా ఫోన్? మీ అక్క కాల్ చేస్తుంది, వన్ సెకండ్. ఆ బేబీ చూసుకుంటున్నాను బేబీ, నిన్నటి నుంచి మీ తమ్ములను బాగా చూసుకుంటున్నారు. వాళ్ళే నా చేత నరకం స్పెల్లింగ్ రాయిస్తున్నారు బేబీ. వాళ్ళు నీకు నరకం చూపిస్తున్నారు? వాళ్ళు అసలు నా సొంత తమ్ముళ్ళే కాదు. ఏ ఇంకో విషయం గుడ్ న్యూస్ రా, మన ఇద్దరి పెళ్లి విషయం మా ఇంట్లో మాట్లాడే ఒప్పేసుకున్నారు. ఒప్పుకున్నారా? ఇంకా వీళ్ళతో అవసరం లేదుగా. అస్సలు కన్ఫర్మా? కన్ఫర్మ్. ప్రాబ్లం ఏం లేదుగా. యా ఓకే ఓకే. ఏంట్రా ప్యాంట్ తడిచిపోయింది? బో డైపర్ నిండిపోయింది. వావ్, ఐ జస్ట్ లైక్ దిస్ యాక్టింగ్. నా చేత ఇప్పుడు దిచ్చుకొని కాలు పట్టించి పిక్ ఫిక్స్ చేయించి, అరే నువ్వేంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఎంత గట్టి కొట్టవి. హీరోలు నా డైలాగ్ చెప్పది బాబు ఆమొత్తం సరసాలు ఉండేవో. ఆ డైలాగ్ నా కోసం ఒక్కసారి ప్లీజ్ 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 ఒక్కసారి. దారులు తొక్కే పాత్రలు తప్ప బాబా బామ్మరుదు లేరు ఈ నాటకంలో. మీ అన్న అనుకుంటే మీ అన్నని మించిపోయారు నువ్వు. అరే మీకు ఇలా కాదు కానీ మీతో సరసం లోపలికి వెళ్ళారు బాబా. ఇప్పుడు ఎందుకు సరసాలు అవుతుంది? ఆగరే, ఎక్కడ వెళ్తాను? చాలా బాగా చేసావు, వెరీ నైస్ వెరీ నైస్. నాగ్ బాబు సార్ బాగా ఎంటర్ చేసేసి వెరీ గుడ్. ఏమైందిరా బండి స్టార్ట్? కొంచెం చేయరా ఒకసారి. ఆడిందా స్టార్ట్? కొంచెం ఆఫీస్ వచ్చేసింది. ఆఫీస్ వచ్చింది కదా, ఇంకెందుకు పద. బండి ఏమైనా ప్రాబ్లం ఉంటే మెకానిక్ చూపించొచ్చు కదరా. మెకానిక్ చూపించిన వేస్ట్ రా. ఏమైంది? లోపల ఇంజిన్ లేదు, లోపల ఇంజిన్ లేదు. తెలిసిన అతతో ఇచ్చావా? అంతే. సాయంత్రం ఆఫీస్ ఆగని ఎంత కలిసి వెళ్ళిపోదాం. అరే చెప్పండి. సాయంత్రం? ఓకే 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 రా, బాయ్. ఏంట్రా నా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు రా సాయంత్రం ఎయిర్పోర్ట్ కి రమ్మన్నాడు పిక్ చేసుకోవడానికి. అవునా? నా బండి వేసుకెళ్తా, నా బండి వేసుకెళ్తా. సార్ మీరు ఫ్రీగా ఉంటే మన ఇంటికి లంచ్కి వెళ్దాం సార్. మీ ఇంటికా? మా ఇంటికి. సార్ నా బండి వెళ్ళిపోదాం. నాకు దండ కింద చూడరా. దండ్రాక్ లేదే, అక్కడ పడిపోయింది. ఉదయం స్నానం చేస్తున్నప్పుడు బాత్ లో పడ్డాను సార్, పడిపోయి ఉంటది. కా బాలిక రా బాలిక. ఎంతకాలం రా సార్? ఒకే స్కిట్ ఎన్ని సార్లు చేస్తారా? కొత్తగా సార్, డిఫరెంట్ గా. ఛాలెంజ్ ఇస్తాను. లాస్ట్ టైం ఇచ్చాను ఒకరికి, స్కేట్స్ తీసుకొని చేయండి. రెక్కలేయరా? కాళ్ళకి చక్రాల దగ్గర రెక్కలు దుబ్బినాయా? నా పేరే రాజు. నా పేరు రాజు. ఈ ఊర్లో ఒక గైడ్ ని. ఏంటి సడన్ గా సాయి కుమార్? మేడం సిరంజ్ గారు వాయిస్ మేడం ఇది. మధ్యలో సాయి కుమార్ వచ్చాడు. వచ్చారా? రా పాలిక మహాద్రాక్ష. ద్రాక్ష ఎలా ఇస్తున్నా? జోగిస్తున్నారు. రాజు రాజు నాకు దెబ్బ తగిలింది రాజు. హిమాలయాలకు వెళ్ళి మూలిక తీసుకురా రాజు. తొడమిగా కొడితే పడి వస్తాయి. ఈ పరిస్థితి రామాయణ గేట దాటలేడు, హిమాలయ పాదాలు కూడా రాస్కర్. ఇది మామూలు కన్యా కాదు. ఏడా నువ్వు భయపడతావు? దజ్జవుడారా? తీరింది అలాగే. ఆ పొద్దు గారు 30 కోట్లు డబ్బులు, 300 ఎకరాలు, 299 గొర్రెలు, సంబంధం ఓకే చేసుకోమంటారా? పొద్దుదండి ఒకసారి ఫోటో పంపించండి, తర్వాత ఓకే చేస్తా. గొర్రెదా అమ్మాయిదా? 299 గొర్రెలు అంటే 300 అయితే రౌండ్ ఫిగర్ అయ్యేది. మీకు ఇచ్చాక రౌండ్ ఫిగర్ అయిపోతుంది. కరెక్ట్ కరెక్ట్.
నేను అందంగా పుట్టకపోవడం ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో తెలుసా? ఏం ఫేస్ చేశారా? చిన్నప్పుడు నాకు 6 నెలలు ఇంటి ముందు మా కుక్క తెచ్చిన పిల్లకాయలు గనింది. పాక్కుంటూ సరదాగా ఆడుకుందామని దరిదోపుల్లో గిల్లలోగా తల్లి కుక్క లొటుకుని తీసుకెళ్లి గ్రూప్ లో కలిపేసేదిరా. 30 రోజులు మనిషన్నోడి దగ్గరకు రాని లేదు, నన్ను బయటకు పోనీలేదురా. ఆ తాత 26 సంవత్సరాల వయసు. మా ఇంటికి ముందుకు ఒకడు బిందుకి సొట్టలు తీయడానికి వచ్చాడు. నేను ఇల్లంతా ఇదికి ఒక బిందు కూడా దొరకల. ఆ విషయం ఒకటి చెప్తాం, దగ్గరికి వెళ్ళే లోపు నా తలకాయని కోడి మెడించినట్టు ఇచ్చి కాళ్ళ కింద పెట్టుకోడ్రా. మీరు చాలా అందంగా ఉన్నారండి. అందరూ నమ్మేది చెప్పండి. నేను చాలా అందంగా ఉంటానండి. ఆవిడ అడిగింది అందరూ నమ్మేది, అందరూ ఉమ్మేది కాదు. రాలిపోతా నీకు అవసరమా? అయినా నన్ను ఊళ్ళో జనాలు చూసి ఏమంటారు తెలుసా? ఏ లయన్, ఏ లయన్ అంటారు తెలుసా? అది ఏ లయన్ కాదు, ఏలియన్ అని ఉంటారు. నీకు అలా అనిపించి చచ్చి ఉంటది. మా అమ్మ కుక్కను తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని చేసేసుకుంటాం. సూపర్, అదే మాట మీద ఉండండి. పదా మన ఇంటికి. కానీ ఫారెన్ కుక్క ఉండాలి. చెప్పిందే, ఇంటి లోకల్ కుక్కలు అయితే పెళ్లి చేసుకోరా. లోకల్ కుక్కలు అంటే సర్లేండి, ఒరే లోకల్ కుక్క ఓకే సక్సెస్, కానీ ఊర కుక్క ఉండకూడదు. మళ్ళీ దొప్పింది కాదు, ఊర కుక్కలు మాత్రం ఏం పాపం చేసేయండి, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. సరే ఓకే అండి, ఒరే సక్సెస్ పదేళ్ళు. కానీ గజ్జి కుక్క మాత్రం మళ్ళీ దొప్పింది. మీరు స్కిట్ చేద్దాం అనుకుంటారా? నేను కుక్కలు చేసి పడి చెప్తాను. అది గజ్జి కుక్క. ఇవన్నీ కాదు కానీ మీ విజిటింగ్ కార్డు ఉంటే ఒకటి ఇవ్వు, మీ అమ్మతో వచ్చి నేను మాట్లాడతా. పోదాం, మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త.